మేకింగ్ ఆఫ్ బాలాపూర్ మహాత్మా గాంధీ మెడికల్ కాంప్లెక్స్ వారి సప్తమ గణపతి మహోత్సవములు మన తెనాలలో గతంలో ఎప్పుడూ జరుగని రీతిలో మన బాలాపూర్ గణపతి భక్తుల యొక్క కోరికలు విని స్వామివారి నేత్రాలతో ప్రతి ఒక్క భక్తుణ్ణి చూసి ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం 31 ఆగస్టు 2022 అనగా బుధవారం జరుగును. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మనసెచ్చి చూడు సీరియల్ హీరో కాళిదాసు మహేష్ గారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారి నూతన ఉత్సవ విగ్రహాలు మరియు నూతన రజత సింహాసనం సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు స్వామివారిని పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. నూతన ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక వాహనంపై అలంకరించి ఈ శోభాయాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కోలాటం, భరతనాట్యం, మంగళవాద్యాలతో ప్రత్యేక ఆకర్షణగా శోభాయాత్ర సాగింది. ఈ కార్యక్రమం మార్కెట్ సమీపానికి చేరుకోగానే శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ వచ్చి కలిసి స్వామివారిని దర్శించుకొని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు, ఈ కార్యక్రమానికి ప్రధాన పాత్రదారులు వంగల మాధవరావు, ఆరాధ్యుల వీరనారాయణ, లింగినేని సాంశివరావు, అల్హరి రవికుమారులతో పాటు పోతావజుల పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శోభాయాత్రలో పాల్గొంటాం. శోభాయాత్ర దేనికోసం అంటే ఈ తెనాల్లో చిన్న తిరుపతిగా పిలువబడే శ్రీ పద్మావతి వెంకటేశ్వర కళ్యాణ మండపం వైకుంఠపుర దేవాలయంలో నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి ఆ దేవాలయ పవిత్రతని, ఆ దేవాలయకు ఉన్న ప్రత్యేకతని కాపాడాలని ఆ దృష్టితోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అక్కడ ఉద్యోగస్తుల్లో కానీ, బోర్డు ఏర్పాటులో కానీ, ఆ బోర్డులో కూడా అనునిత్యం ఈ ప్రాంత భక్తుల యొక్క కోరిక మేరకు ఆ గుడి ప్రతిష్టని కాపాడాలన్న ఉద్దేశంతో మంచి బోర్డుని ఏర్పాటు చేశాం. ఆ బోర్డులోనే మెంబర్గా సోదరుడు మాధవాని అనేక మందిని ఏర్పాటు చేసి మా టైంలో చెప్పుకోదగ్గది మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో మాధవ ఇంకొంతమంది అనేక మంది కలిసి ఈరోజు స్వామివారికి మరి సింహాసనాన్ని, ఉత్సవ విగ్రహాల్ని వీటన్నిటిని ఏర్పాటు చేసి ఆ సందర్భంగా ఈరోజు శోభాయాత్రని ఏర్పాటు చేయటం చాలా సంతోషం. తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి మన నియోజకవర్గాన్ని, నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని ఎల్లవేళలా కాపాడే విధంగా మళ్ళీ చెబుతున్నా నేను, వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే వైకుంఠపురంలో ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం దాని ప్రతిష్టని, భక్తుల యొక్క ఆకాంక్షని ఇంకా బాగా ఆ దేవాలయం ఏదైతే మన చిన్న తిరుపతిగా పిలుచుకునే ఈ దేవాలయం ఇంకా బాగా అభివృద్ధి చేసేదాంట్లు ఇప్పుడు ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉండడం ఈ సందర్భంగా
ఇవో తిమ్మానాయుడు గారు కూడా ప్రాచీన దేవాలయాల్లో ఏ రకంగా అయితే మనం ఉంటదో ఆ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఆ దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది సో తప్పకుండా ఆ ప్రతిష్టని ప్రజల భక్తుల యొక్క ఆకాంక్షని ఇంకా బాగా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదంటో కొత్త కమిటీని కూడా ఆ రకంగానే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళా చేస్తాను।